ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. ఈరోజు మనము థర్డ్ క్లాస్ తెలుగు చెప్తున్నాం. నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? పరమానందయ్య శిష్యుల గురించి మర్యాద చేద్దాం అనే లెసన్ లో మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఎలా చేశారు, ఏమి అన్ని గుర్తున్నాయా మీకు? వాళ్ళ ఇప్పుడు పరమానందయ్య గారి ఫ్రెండ్ పేరేని వాళ్ళు ఎలా చేశారు, తర్వాత దొంగలు వస్తే వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ అమాయకులు ఎలా చేస్తారు మీరు విన్నారు కదా నిన్న క్లాస్లో. ఒకసారి మళ్ళీ ఆ పిక్చర్స్ చూడండి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము మర్యాద చేద్దామని చెప్పుకున్నాం కదా. ఈ పిక్చర్ గురించి, పరమానందయ్య శిష్యుల గురించి, ఈయన పరమానందయ్య, ఈయన పేరయ్య, వీళ్ళందరి గురించి మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు దొంగలు వస్తే వాళ్ళని ఎలా కన్నంలో నుంచి తీశారు, వాళ్ళకి నీళ్లు పోసి పూజలు చేశారు, ఇవన్నీ మనము చెప్పుకున్నాం కదా. వీళ్ళని రాజభటులో వచ్చి తీసుకెళ్ళిపోతారు కదా, వీళ్ళని అభినందించి వీళ్ళకి సన్మానం కూడా చేస్తారు, ఇవి మనము చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఈరోజు మనము ఒక పాట చెప్పాం. అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, అడవి చల్లంగుంటే అన్నానికి కుదవేలేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ అయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగమ్మ ఉరకలు చూడు, ఎటిలో నా ఊట చూడు, నీటిలో నా చుడుచుడులు చూడు, అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందము చూడు. రేలారే నా రేలారే అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, అడవి చల్లంగుంటే అన్నానికి కొదవే లేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. కిలకిల రామ చిలుక పలుకులు చూడు, కుహు కోయిలమ్మల పాటను చూడు, పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు, అందరికీ ఎండగా నిలిచే అడవి తల్లి అందము చూడు. రేలారేనా రేలారేనా రేలారే అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, అడవి చల్లంగుంటే అన్నానికి కుదవేరేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. చూడండి పిల్లలు, ఈ గేయాన్ని అందరూ ఇదే మాదిరిగా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పాడాలి. ఓకేనా? ఇలాగే అందరూ పాడాలి. ఓకే చిల్డ్రన్స్, బాయ్, టేక్ కేర్.